COVID-19 కేసుల నమోదులో ప్రపంచంలోనే మొదటి స్థానంలో అమెరికా ఉంటే రెండవ స్థానంలో భారతదేశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలను వెనక్కునెట్టి ప్రకాశం జిల్లా 1457 కేసుల నమోదుతో ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లా అధికారులు కరోనా నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కోవిడ్ కేసులను నివారించలేకపోతున్నారు. అన్లాక్ నిబంధనలకు సడలింపు ఇచ్చి వారం గడవక ముందే జిల్లా వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 1457 కేసులు నమోదు కావడంతో భయాందోళనలు కలిగిస్తున్నాయి. అలాగే వ్యాధి వ్యాప్తితో పాటు మృతుల సంఖ్య రోజు రోజుకు అధికమవుతోంది. దీంతో జిల్లాలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజుకు 1000కి పైనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలోని అన్ని పట్టణాలు పల్లెల్లో వైరస్ తీష్టవేసింది. ప్రధానంగా జిల్లా కేంద్రమైన ఒంగోలులో సామాజిక వ్యాప్తి దిశగా సాగుతూ కరోనా వైరస్ నగరాన్ని చుట్టుముట్టింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో లాక్డౌన్లతో సంబంధం లేకుండా వైరస్ విస్తరిస్తోంది. వ్యాపారాలు సాగించుకునేందుకు అనుమతులు పొందిన వాణిజ్య వర్గాల వారు తమ లావాదేవీల్లో పడి పొంచి ఉన్న కరోనాను విస్మరించారు. దీంతో వ్యాపార సముదాయాల కేంద్రంగా కరోనా విజృంభించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ఉంది. ప్రతి 75 మందికి ఒక వాలంటీర్ ఉన్నారు. ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు, వైద్య బృందాలు ఉన్నాయి. కానీ ఉన్న వ్యవస్థను ఒక క్రమ పద్ధతిలో ఉపయోగించుకుంటూ కరోనాను కట్టడి చేయవలసిన జిల్లా అధికార యంత్రాంగం ఈ విషయంలో వైఫల్యం చెందింది. ఒక ప్రాంతంలో పాజిటివ్ కేసులు వచ్చినప్పుడు ఆ కేసుకు సంబంధించి ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్లను సకాలంలో గుర్తించి పరీక్షలు జరపడం ద్వారా వైరస్ను కట్టడి చేయవచ్చు. ప్రైమరీ కాంటాక్ట్లను గుర్తించి వారికి వెంటనే పరీక్షలు జరిపి ఉంటే వైరస్ వ్యాప్తిని అడ్డుకునే వీలుండేది. జిల్లాలో పాజిటివ్ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరగడంతో రిమ్స్లోని పడకలు, కోవిడ్ కేర్ సెంటర్లోని పడకలు, అనుమతినిచ్చిన ప్రైవేట్ కోవిడ్ వైద్యశాలల్లోని పడకలు నిండిపోయాయి. దీంతో అధికారులు పాజిటివ్ వచ్చి అంతగా కరోనా లక్షణాలు లేని వారికి హోమ్ ఐసోలేషన్కు అనుమతి ఇచ్చారు. ఈ అనుమతులే ఇప్పుడు కరోనా వ్యాప్తికి మరో కారణమయ్యాయి. ఇళ్లలో ఉండాల్సిన వారు అలా ఉండకుండా బయట తిరుగుతూ వైరస్ వ్యాప్తికి కారకులవుతున్నారు. ఇన్ని కరోనా పాజిటివ్ కేసులు కళ్ల ముందు కనిపిస్తున్నా తమకు సోకదన్న భ్రమల్లో చాలామంది ఉంటూ వైరస్ కాటుకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా కేసులు 100ల సంఖ్య దాటి 1500, 1200 దాకా ఈరోజు 1400 దాకా వచ్చినాయంటే మరి దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. దీనికి ప్రధానంగా 2వ తారీఖు గౌరవ మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్రంలోనే మన జిల్లా పాజిటివ్ వచ్చిన వాళ్ళని ఎమ్మటి హాస్పిటల్ చేర్చి వాళ్ళ బ్రీతింగ్ సమస్య ఉందా ఎలాంటి ఏమీ లేకుండా మరి ఈరోజు దారుణంగా కరోనా పేషెంట్ని బాధ పెడుతున్నారు. దీనికి ప్రధానంగా జిల్లా అధికారులు మాటలకి చేతలకి పొంతలు లేనటువంటి వ్యవహార శైలి అవలంబిస్తున్న కారణంగా ఈరోజు మన జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానానికి పోయే పరిస్థితి వచ్చిందంటే కేవలం ఇది అధికారుల యొక్క. జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి కోసం ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. వారు కంటైన్మెంట్ జోన్ల వారీగా హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారిని పరీక్షిస్తూ వారికి తగిన సూచనలు చేయాల్సి ఉంది. అలాగే ప్రైమరీ సెకండరీ కాంట్రాక్టులను గుర్తించి పరీక్షలు చేసి వారి నుంచి ఇతరులకు వైరస్ సోకకుండా చర్యలు తీసుకోవాలి. కానీ ఆచరణలో ఇవేమీ అమలు కావడం లేదు. వైద్య బృందాలు మొక్కుబడిగా ఆ ప్రాంతాలకు వెళ్ళి ఒకరిద్దరిని చూసి సచివాలయంలో రిపోర్టు చేసి వెళ్ళిపోతున్నారు. ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేని కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిజాయితీగా పనిచేసేవారు తమ రోజువారీ విధులను చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నారు. అలాంటి చోట్ల ఎంతో కొంత కరోనా కట్టడి సాధ్యమవుతోంది. తప్పించుకు తిరిగే వారి గురించి పట్టించుకునే వారు లేకపోవడంతో వైరస్ కట్టడి సాధ్యం కావడం లేదు. రాష్ట్రంలోని చిత్తూరు, ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. దేశంలో 5 రాష్ట్రాల్లోని 15 జిల్లాల్లో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించింది. మరణాల శాతం కూడా అధికంగా ఉన్నట్లు తేల్చింది. దేశవ్యాప్తంగా హాట్స్పాట్ జాబితాలో ప్రకాశం జిల్లా 4వ స్థానంలో చేరింది. వైరస్ కట్టడికి కంటైన్మెంట్ జోన్ల వారీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జిల్లా ప్రజానీకం, జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం కానట్లయితే రానున్న రోజుల్లో కరోనా తన విశ్వరూపాన్ని చూపించడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ప్రకాశం జిల్లాలో కోవిడ్ గత 4 రోజుల నుంచి తీవ్రంగా విస్తరిస్తూ ఉంది. యావరేజ్న 1200, 1300 కేసులు వస్తూ ఉన్నాయి. జిల్లాలో కోవిడ్ నివారణకి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మేము భావిస్తున్నాం. అధికారులు పర్యటన లేవు. రాజకీయంగా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని ఒక మీటింగ్ వేసి నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవడం కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. అందువల్ల ఈరోజు మాస్ కాంటాక్ట్లోకి వెళ్ళి కోవిడ్ కేసులు విపరీతంగా వస్తూ ఉన్నాయి. కేసులని వచ్చిన వాళ్ళని ఐసోలేట్ చేయడంలో, కాంటాక్ట్ ఉన్న క్వారంటైన్ చేయడంలో ఒంగోలు నగరానికి సంబంధించి ఇప్పటికి 10,000 కేసులు వచ్చినట్టుగా
మనకి అనధికార లెక్కలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ కొన్ని వ్యాపార కేంద్రాలు, వ్యాపార రోడ్లు, కోడళ్ళు కరోనా వ్యాపక కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. అందుకని క్వారంటైను లేకుంటే కోవిడ్ శానిటైజ్ చేసి వ్యాపారాలు, ఆఫీసులు ఎలా నడపాలనేది ఇంకా అలవాటు కాలేదు గవర్నమెంట్కి. గవర్నమెంట్ కూడా చాలా మీద శ్రద్ధ లేదు, దాని మీద పర్యవేక్షణ లేదు. ఈ ట్రాన్స్పోర్ట్ సెంటర్స్ ఇక్కడ రద్దీ నివారించడానికి అవసరమైన డీసెంట్రలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా ఈ కరోనా నిబంధనల్ని ఒంగోలు నగరంలో అమలు చేయడంలో, కోవిడ్ రూల్స్ని పాటించడంలో ఉన్నంతలో రూల్స్ ఫ్రేమ్ చేసి కరోనా వ్యాపించకుండా ఉండే మార్గాలను చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం.